Good evening, everyone. I hope all of you are safe and at home. I enjoyed my first 5 days of quarantine. 5 రోజులు అన్ని చేసేసా. హాబీస్, కుకింగ్, క్లీనింగ్, శివితో టైం స్పెండ్ చేయటం, ఎవ్రీథింగ్. అండ్ ఐ బిన్ పుటింగ్ అప్ మై వీడియోస్ ఆల్సో. 6వ రోజు ఇట్ హిట్ మీ వెరీ వెరీ హార్డ్ దట్ మనం అంతా చాలా ఫార్చునేట్. మన ఫ్రిడ్జ్ నిండా సరుకులు ఉన్నాయి, వంటింటి నిండా పప్పులు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఏం కావాలన్నా చేసుకోగలం, ఒక 4 రోజులు అని చెప్పినా కూడా బతికేయగలం. బట్ వాట్ హ్యాపన్స్ టు ద పీపుల్ దట్ ఆర్ హోమ్లెస్ అండ్ డైలీ వేజెస్కి పనిచేసే లేబర్ ఏమైపోతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి కొంచెం గట్టిగా కొట్టేసరికి ఒక 1-1.5 డేస్ నిద్ర సరిగ్గా పట్టలేదు, తినలేకపోయాను. ఐ నో చాలామంది హెల్ప్ చేస్తున్నారు, చాలామంది అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా చేస్తున్నారు. ఐ హ్యావ్ టు సే ద తెలంగాణ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, బట్ ఎక్కడో ఆ బాధ ఉండిపోయింది. బట్ ఐ థింక్ దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనందరం కూడా చేతనైనంత మనం ఒకరికొకరు చేసుకోవటం, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టైంలో ఎవరింట్లో వాళ్ళు ఉండి దేశాన్ని కాపాడే అవకాశం వచ్చింది అని చెప్తున్నారు కదా, అది నిజం. మనం ఒకే ఒక్కటి చేయగలం, స్టేయింగ్ ఎట్ హోమ్. కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వై ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే, స్పిరిచువాలిటీ, ఆస్ట్రాలజీ, స్టార్స్, ప్లానెట్స్ ఇవన్నీ నమ్మిన వాళ్ళకి ఒక ఎత్తు అయితే, లాజికల్గా కూడా ఆలోచించే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా, దెర్ ఇస్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్, నెక్స్ట్ 5 డేస్ టు అ వీక్ మనకి చాలా 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 క్రూషియల్ టైం. ఈ వైరస్ ఒకటేంటంటే 14 రోజుల పీరియడ్ అయ్యి ఇక్కడ నుంచి బాగా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫర్ యూ టు లాజికలీ అండర్స్టాండ్. బట్ ఆల్సో స్పిరిచువలీ ద సిచ్యువేషన్ ఇస్ దట్ రాహు కమ్స్ ఇన్ ద వే ఆఫ్ మూన్ అండ్ సాటర్న్, మార్స్ అండ్ జూపిటర్ ప్లానెట్స్ కమింగ్ టు అ కంజంక్షన్ విచ్ క్యాన్ బి వెరీ డేంజరస్ అండ్ విచ్ విల్ హెల్ప్ ద వైరస్ స్ప్రెడ్ ఫాస్టర్. సో ఈ టైంలో మనం ఇంటి బయటికి వెళ్ళకపోవటం చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఈరోజు రాత్రి, March 30th నుంచి April 2nd వరకు. సరుకులు కూడా ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేసి ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి ట్రై అండ్ లివ్ ఇన్ ద రిసోర్సెస్ దట్ యూ హ్యావ్ ఎట్ హోమ్. సో ఐ థింక్ ద ఓన్లీ రెమెడీ, 2 రెమెడీస్, ఒకటి ఇంట్లో ఉండటం, 2 రెమెడీ ఇస్ స్టీమ్ పట్టించటం. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరూ కూడా పసుపు, టర్మరిక్, తులసి అండ్ వాము, అజ్వైన్, ఇవి 3 వేసి స్టీమ్లో అది పీలిస్తే ఆ వైరస్ని ఇట్ల కీప్ ఇట్ అవే. అండ్ పీల్చిన తర్వాత వెంటనే ఫేస్ వాష్ చేసుకొని కాదు, లెట్ ఇట్ స్టే విత్ యూ ఫర్ అ వైల్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ కీపింగ్ ద వైరస్ ఫార్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, అని చెప్పిందే చెప్తున్నారు వీళ్ళందరూ, మాట మాటికి చేతులు కడుక్కోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇంట్లో ఉండండి అని. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 14th మనకు ఫ్రీడమ్ వచ్చి బయటకు వెళ్ళిపోగలమని అనుకోవద్దు. వీ మైట్ హ్యావ్ టు స్టే హోమ్ ఫర్ అనదర్ మంత్, 15 డేస్, 2 మంత్స్, వీ డోంట్ నో. గవర్నమెంట్ చెప్పింది వినండి, ఫాలో అవ్వండి, బికాస్ దట్స్ ది ఓన్లీ వే వీ కెన్ కీప్ అవర్ స్టేట్ కంట్రీ క్లీన్ అండ్ అవే ఫ్రమ్ వైరస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్టే సేఫ్, కీప్ స్మైలింగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.